హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. సార్, మీరు ఇందాక అన్నట్టు ఆ లాంగ్వేజ్ కానీ ఆ వర్డ్స్ కానీ కొంచెం సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం మేము విన్నది సినిమా గురించి భరత్ అనే నేను అని మీరు అండ్ దట్ ఈస్ ద ఓత్. అది మీ స్టైల్ కాదు, మీ స్టైల్ ఆఫ్ వాయిస్ కాదు, ప్రాపర్ పొలిటీషియన్, ప్రాపర్ మినిస్టర్ వాయిస్. నాకు బాగా గుర్తుంది యాక్చువల్గా ఈ షార్ట్ కట్ సీన్ లక్నో. ఫస్ట్ షూటింగ్ చేసినాక శివగారికి నేను ఇమీడియట్గా ఆ రోజు ఈవినింగ్ ఉన్నాను, దీన్ని డబ్బింగ్ ప్రాపర్గా కేర్ తీసుకొని చాలా బాగా చెప్తాను సార్ అంటే ఓకే సార్ అన్నారు ఆయన. అని క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది జనవరిలో. సో జనవరి 26 ఐ థింక్ ఆ మీడియా టీమ్ కేమ్ అవుట్ విత్ ది ఐడియా ఆఫ్ సేయింగ్ రిలీజింగ్ ద ఫస్ట్ ఓత్. సో మొత్తం డస్ట్లో షూటింగ్ చేస్తున్నాను, శివగారు చూస్తున్నారు ఇబ్బంది. చూసి ఇక ఆయన మధ్యలో నేను కాఫీ తాగేటప్పుడు కూర్చొని క్యాజువల్గా చెప్పారు, ఇలా ఫస్ట్ ఓత్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అని. కానీ కాదు సార్ నాకు డబ్బింగ్ చెప్పాలి కదా దానికి, ఏదైనా ఈవినింగ్ వెళ్ళి చెప్దాం అండి అని. సో ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి ఒక 10 నిమిషాలు అయిపోద్ది అన్నారు ఆయన. ఐ టుక్ మీ 1.5 hours to 2 hours అనమాట. ఎందుకంటే అది ప్రాపర్గా ప్రొనౌన్స్ చేయాలి, ప్రాపర్గా చెప్పాలి, అది ఒక చాలా ఇట్స్ అన్ ఆనర్ ద ఓత్ అనేది. చాలా గ్రేట్ లీడర్స్ దేవ్ సెడ్ దోస్ వర్డ్స్ అండ్ సో ఆయన ఉండారు అక్కడే 1.5 hours తర్వాత మొత్తం ఇద్దరం కూర్చొని డబ్బింగ్ పెట్టలేదు. చాలా బాగుంది ఫీల్ అయ్యి ఇమీడియట్లీ అసలు అచ్చం నాన్ వాయిస్లా ఉంది కదా సార్ అనగా ఆయన ఎగ్జాక్ట్గా అలానే ఉందండి, కళ్ళు మూసుకుంటే ఆయనే ఉన్నారు. ఎక్కడో నిజంగా చాలా ఆనందం వేసింది బికాజ్ ఫర్ ద ఫస్ట్ టైమ్. ఎందుకంటే అలా బికాజ్ నేను ఆయన సినిమాలు చూసి పెరిగాను, ఇప్పుడు ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఇప్పుడు రాస్తున్న డైలాగులు కానీ నేను నా పర్ఫార్మెన్స్ కానీ వేరు. సో ఎప్పుడైతే అలా డైలాగ్స్ వచ్చినాయో ఐ థింక్ ఆటోమేటిక్లీ ఇట్ సౌండెడ్ లైక్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ.